భర్తను ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రియమైన దానిగా ఎంచుతూ ఉన్నాడు. అందరికీ ఒకింత ఇస్తే ఆమె ప్రియమైనటువంటిది కనుక రెండింతలు అన్నాకు ఇస్తూ ఉన్నాడు. అయితే భర్త ప్రేమ అన్నా జీవితంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించలేకపోయింది. కనుక మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా మనము గుర్తించాలి, నీ సమస్య అన్నటువంటిది మనుషుల వలన పరిష్కారము కానే కాదు. కొంతమంది స్త్రీలు ఉండవచ్చు, నాకు పిల్లలు కలగలేదు, ఒకవేళ నా భర్త నన్ను ప్రేమిస్తూ ఉంటే అయ్యో నా జీవితంలో ఇక పిల్లలు లేరు అన్నటువంటి బాధ ఉండదే అని నీవు భ్రమపడుతూ ఉండవచ్చు. ఒక మనుషుని ప్రేమ లేకపోతే మనుషుని సహాయము వలన నీ యొక్క సమస్య పరిష్కారము కానే కాదు. దేవుడు నీ సమస్యను పరిష్కరించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆ సమస్యను దేవుడు ఎలా పరిష్కరించాలని నీవు కోరుకుంటూ ఉన్నావు? నీ స్వార్థము కొరక, నీ స్వార్థముతోనా, లేకపోతే దేవునికి మహిమకరముగా దేవుడు ఈ సమస్యలో నీకు సహాయం చేయాలని నీవు కోరుకుంటూ ఉన్నావా? అన్న జీవితంలో దేవునికే మహిమ రావాలని, పుట్టబోయేటువంటి కుమారుడు దేవుని సేవకుడై ఉండాలని ఆమె తీర్మానము చేసి ప్రార్థన చేసింది. దేవుడు ఆమె జీవితంలో ఎంతో గొప్ప అద్భుతం చేశాడు. హన్నా నుండి 7 ఆత్మీయ పాఠములు, ఇదే మన ధ్యానాంశం. ఈ హన్నా ఎవరు అంటే, హన్నాకు ఒక భర్త ఉన్నాడు, అతని పేరు ఎల్కానా. ఈ యొక్క హన్నా భర్త అయినటువంటి ఎల్కానాకు 2 భార్యలు, అందులో హన్నా ఒకతే, ఇంకొక ఆమె కూడా ఉంది, ఆమె పేరు పెనిన్నా. హన్నా జీవితంలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అని మనం చూసినట్లయితే, ఆమెకు సంతానము కలగలేదు. సరే, మొదటి పాఠమును మనం నేర్చుకున్నట్లుగా సమూయేలు మొదటి గ్రంథం 4:4 నుండి, ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్యగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చును, గాని హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చును. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. 8 ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఏలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచు వచ్చెను. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి మొదటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, హన్నా తన జీవితములో భర్త ప్రేమను పొందుకుంటూ ఉన్నప్పటికీ, భర్త ఆమెను ప్రియముగా ఎంచుతూ ఉన్నప్పటికీ, ఆమె జీవితములో ఉన్నటువంటి సమస్య పరిష్కారము కాలేదు. ఒకవేళ నీ జీవితంలో అలాంటి సమస్యను నీవు ఎదుర్కొంటూ ఉండవచ్చు, మనుషులు నిన్ను ప్రేమిస్తూ ఉండవచ్చు, నీ భర్త నిన్ను ప్రేమిస్తూ ఉండవచ్చు, నీ భార్య నిన్ను ప్రేమిస్తూ ఉండవచ్చు, నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తూ ఉండవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తూ ఉండవచ్చు, అయితే వారి ప్రేమ నీ సమస్యకు పరిష్కారము కాదు. హన్నా జీవితంలో అదే మనం చూస్తూ ఉన్నాం. భర్త ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రియమైన దానిగా ఎంచుతూ ఉన్నాడు. అందరికీ ఒకింత ఇస్తే ఆమె ప్రియమైనటువంటిది కనుక రెండింతలు హన్నాకు ఇస్తూ ఉన్నాడు. అయితే భర్త ప్రేమ హన్నా జీవితంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించలేకపోయింది. కనుక మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా మనము గుర్తించాలి, నీ సమస్య అన్నటువంటిది మనుషుల వలన పరిష్కారము కానీ కాదు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఒకవేళ ఇలాంటి పరిస్థితిలో, ఒకవేళ నా జీవితంలో అలాంటి వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తికి సహాయం చేసినటువంటి విధముగా ఈ పరిస్థితిలో నాకు ఎవరైనా సహాయం చేస్తే నా సమస్య పరిష్కారం అవుతుందని మానవులముగా మనము తలంచుతూ ఉంటాం. అయితే
అది అవాస్తవం. కొంతమంది స్త్రీలు ఉండవచ్చు, నాకు పిల్లలు కలగలేదు, ఒకవేళ నా భర్త నన్ను ప్రేమిస్తా ఉంటే అయ్యో నా జీవితంలో ఇక పిల్లలు లేరు అన్నటువంటి బాధ ఉండదే అని నీవు భ్రమపడుతూ ఉండవచ్చు. ఒక మనుష్యుని ప్రేమ లేకపోతే మనుష్యుని సహాయము వలన నీ యొక్క సమస్య పరిష్కారము కానే కాదు. అలా జీవితంలో అదే జరిగింది. రెండవ ఆత్మీయ పాఠమును మనము చూచినట్లుగా ఆరవ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరి అగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఏ సహోదరి అయితే హన్నాను ఆదరించాల్సి ఉందో, హన్నాను ప్రేమించాల్సి ఉందో, ఆమె ఇప్పుడు ఆ యొక్క హన్నాకు శత్రువుగా అయిపోయిందని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ నీవు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటూ ఉన్నావేమో. నిన్ను ప్రేమించాల్సినటువంటి వారు, నిన్ను దగ్గరికి చేర్చుకోనవలసినటువంటి వారు నీకు శత్రువులుగా అయిపోయారేమో. ఏ భర్త అయితే నిన్ను ప్రేమించాలో అదే భర్త నిన్ను బాధ పెడుతూ ఉన్నాడేమో. ఏ భార్య అయితే నిన్ను ప్రేమగా చూసుకోవాలో ఆ భార్యను బట్టే నీ జీవితంలో ఇప్పుడు బాధను అనుభవిస్తూ ఉన్నావేమో. ఏ పిల్లలైతే నిన్ను ప్రేమించి నిన్ను బాగా చూసుకోవాలో ఆ పిల్లల వలనే నీ జీవితంలోనికి సమస్యలు వచ్చాయేమో. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, హన్నా కూడా అలాంటి పరిస్థితి గుండానే వెళ్తూ ఉంది. మూడవదిగా హన్నా జీవితంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఏడవ వచనాన్ని చదువుకుందాం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఈమె శత్రువుగా అయిపోయింది పెనిన్న, కనుక హన్నాకు మాటి మాటికి విసుగు పుట్టిస్తూ ఉంది. విసుగు పుట్టిస్తూ హన్నాకు కోపము రేపుతూ ఉంది. ఆమె జీవితంలో అప్పటికే బాధను అనుభవిస్తూ ఉంది, ఇంకా ఆమె విసిగిస్తూ ఉంది, కోపము పుట్టిస్తూ ఉంది. అలాంటి సమస్యలు మన జీవితంలో కూడా కలిగి ఉన్నామా? నిన్ను ఓదార్చవలసినటువంటి వారే నిన్ను విసిగిస్తూ ఉన్నారా? నీతో సమాధానముగా ఉండాల్సినటువంటి వారే నీకు కోపం పుట్టిస్తూ ఉన్నారా? నిన్ను సంతోషంగా చూసుకోవాల్సినటువంటి వారే నిన్ను ఏడిపిస్తూ ఉన్నారా? హన్నా జీవితంలో కూడా అలాంటి పరిస్థితే. నాలుగవ ఆత్మీయ పాఠము మనం నేర్చుకున్నటకు పదవ వచనాన్ని మనం చదువుదాం. బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. హన్నా జీవితంలో ఆమె ఒంటరిగా ఏడుస్తూ ఉంది. అయితే దేవుడు ఆమెకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమిటంటే, ఏడుస్తున్నటువంటి ఏడుపేదో దేవుని మందిరములోనికి వచ్చి ఏడు. హల్లెలూయా. ఒకవేళ ఈ స్వరాన్ని వింటున్నటువంటి వారు, ఈ చుట్టుపక్కల ఉంటున్నటువంటి వారు, మీ జీవితాలలో ఉన్నటువంటి సమస్యలను ఎవరూ పరిష్కరించలేరని, ఈ సమస్య నన్ను పట్టి పీడిస్తూనే ఉంది, ఈ సమస్య నుండి నాకు విముక్తి లేదని నీలో నీవు కృంగిపోయి ఏడుస్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు దేవుని మందిరములోనికి రావాలి. ఒకవేళ నీవు అలానే ఏడ్చుకుంటూ ఈ యొక్క సమయంలో దేవుని మందిరములోనికి వచ్చావేమో. అన్న ఏమి చేసిందంటే చూడండి, 15వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఇక్కడ అన్న ఏలితో చెప్తుంది, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చాలాసార్లు భార్యాభర్తలు కూడా వారి మనస్సులో ఉన్నటువంటిది ఒకరితో ఒకరు పంచుకోలేరు. ఈ మాట అంటే నా భార్య ఏమనుకుంటుందో, ఈ మాట అంటే నా భర్త ఏమనుకుంటాడో, నా పిల్లలతో నేను ఇలా చెబితే వారేమనుకుంటారో అన్నటువంటి
స్థితిని మనం కలిగి ఉన్నాం. మన హృదయాన్ని ఎవరికీ కూడా మనము తెలియజేయలేం. ఎవరి మధ్యలో కూడా ఎవరితో కూడా మన హృదయమును మనము కుమ్మరించుకొనలేం. అయితే హన్నా జీవితంలో ఎప్పుడైతే ఆమె దేవుని మందిరంలోనికి వచ్చిందో, ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధానంలోనికి వచ్చిందో, ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉందో, ఆమెకు అర్థమైంది ఇదొక మంచి స్థలం, ఇక్కడే నా హృదయాన్ని నేను కుమ్మరించుకోగలను. ఒకవేళ నీ జీవితంలో కూడా నీ సమస్యలను బట్టి కుమిలిపోతూ ఉన్నావా, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో నీవు నలిగిపోతూ ఉన్నావా, నీ యొక్క హృదయాన్ని కుమ్మరించుటకు దేవుని మందిరం ఒక చక్కటి స్థలం. హల్లెలూయా. 16వ కీర్తన 11వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. హల్లెలూయా. ఈ లోకము కూడా మనకు ఒక సంతోషాన్ని ఇస్తుంది, అయితే అది తాత్కాలికమైనటువంటి సంతోషం. కొంతమందికి సినిమాలు చూస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది, కొంతమందికి సిగరెట్ కాలుస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది, కొంతమంది మందు తాగినప్పుడు ఆ మత్తులో ఉంటే వారికి సంతోషంగా ఉంటుంది, కొంతమంది లోక పాప భోగములను అనుభవించుట వలన సంతోషించేటువంటి వారున్నారు. అయితే ఆ సంతోషము కేవలము తాత్కాలికమైనటువంటిదే. ఆ యొక్క పాప భోగముల వలన నీ జీవితంలో పొందుకుంటున్నటువంటి ఏదైనా లాభం ఉందంటే అది నీకు కీడునే కలిగిస్తుంది. దాని వలన నీవు సంతోషిస్తూ ఉన్నావంటే దాని వెనుక నీవు దుఃఖపడవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దేవుని సన్నిధిలో కూడా సంతోషం ఉంది. ఈ సంతోషము సంపూర్ణమైనటువంటి సంతోషం. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది, 97వ కీర్తన 5వ వచనంలో యెహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. మన దేవుడు దహించు అగ్నేయునాడు, ఆయన తన మందిరములో ఉంటూ ఉన్నాడు, ఆయన సన్నిధి ఆయన మందిరావరణములో ఉంటూ ఉంది. ఒకవేళ నీవు ఆయన సన్నిధానములోనికి వస్తే నీ జీవితంలో పర్వతముల లాంటి సమస్యలు ఉండవచ్చు, అయితే ఆయన సన్నిధిని అవన్నీ కూడా కరిగిపోతాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. ఒకవేళ పాప జీవితానికి బానిసగా చేయబడినటువంటి పరిస్థితి కావచ్చు, చెడు దృశ్యాలు చూసేటువంటి పాపానికి బానిసగా అయిపోయావేమో, నీ జీవితంలో ఆ యొక్క సమస్య ఒక పర్వతముగా ఉండిపోయిందేమో, అయ్యో ఇంకా ఆ సమస్య నుండి నేను అధిగమించలేను, ఆ పర్వతము చాలా పెద్దగా ఉంది, నేను దానిని దాటిపోలేను అన్నటువంటి ఏ పరిస్థితిని నీ జీవితంలో కలిగి ఉన్నా, నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి నీ సమస్యను దేవుని ఎదుట తెలియజేసుకొని నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించగలిగితే అది ఎంత పెద్ద పర్వతమైనా అది ఆ దహించు అగ్నికి కరిగిపోతుంది. హన్నా జీవితంలో అదే జరిగింది. ఆమె అనుకునింది ఇంక నాకు పిల్లలు పుట్టరు, బ్రతికినంత కాలం సంతానం లేని దానిగానే బ్రతకాలనుకునింది. అయితే దేవుని సన్నిధిలోనికి వచ్చింది. ఆ పెద్ద పర్వతమైనటువంటి సమస్య ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అగ్నికి ఏమైంది, కరిగిపోయింది. సరే 5వ ఆత్మీయ పాఠమును మనము చూచినట్లుగా సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. దేవుని సన్నిధానంలోనికి వచ్చినటువంటి మనము ఎలా ప్రార్థన చేయాలో ఇక్కడ హన్నా జీవితం నుండి మనము
ఐదవదిగా నేర్చుకుంటూ ఉన్నాం. హన్నా ప్రార్థనలో మనకు నిస్వార్థము కనిపిస్తూ ఉంది. స్వార్థముగా ఆమె ప్రార్థన చేయడం లేదు. చాలామంది ఎలా ప్రార్థన చేస్తారంటే వారి సమస్యను గురించి ప్రార్థన చేయరు, కానీ వీరికి వచ్చినటువంటి సమస్య పక్కనోళ్ళకి సమస్యగా రావాలని ప్రార్థన చేస్తారు. వీరి జీవితంలో ఏ బాధనైతే అనుభవిస్తూ ఉన్నారో ఆ బాధ నుండి ఎలా బయటకు రావాలో దేవుని సహాయం కొరకు కనిపెట్టుటకు బదులుగా ప్రక్కనున్నటువంటి వారికి అంతకంటే ఇంకా ఎక్కువ బాధ రావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఎంతమంది అత్తలు ఒకవేళ వాళ్ళ కోడళ్ళు వారిని సరిగా చూసుకోకపోతే వెంటనే దీనికి కూడా కోడలు వస్తుంది అప్పుడు దీనికి తెలుస్తుంది అనుకుంటారు చెప్పండి. ఎంతమంది మామలు వారి యొక్క అల్లుళ్ళ వలన వారు సమస్యలను ఎదుర్కొన్నప్పుడు వీడు కూడా ఒకరోజు మామగా అవుతాడు, వీని జీవితంలోనికి కూడా ఒక అల్లుడు వస్తాడు, అప్పుడే వీడికి తెలుస్తుంది నాకంటే ఇంకా భయంకరమైనటువంటి అల్లుడు రావాలి వీనికి అనుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారు. అయితే హన్నా జీవితంలో మనం చూస్తున్నాం ఆమె పెనిన్నాను గురించి ఎంతసేపు అయినా ప్రార్థన చేసి ఉండొచ్చు. ప్రభువా, ఆమె నన్ను విసిగిస్తూ ఉంది, ఆమె నన్ను ద్వేషిస్తూ ఉంది, ఆమె నాకు కోపం పుట్టే విధంగా చేస్తూ ఉంది, ఆమెను నువ్వు శపించు, ఆమె జీవితంలో కూడా నీవేదో ఒకటి చేసి ఆమెని ఏడిపించు అని ఆమె ప్రార్థన చేసి ఉండవచ్చు. కానీ హన్నా జీవితంలో నిస్వార్థమైనటువంటి ప్రార్థన కనిపిస్తుంది. ఇంకా నేను అనుకుంటాను హన్నా ఇలా కూడా ప్రార్థన చేసి ఉండవచ్చు. ఏమనంటే పెనిన్నాకు పుట్టినటువంటి పిల్లల కంటే నాకు అందమైన పిల్లలు నీవు నాయన. అప్పుడు ఆ పెనిన్న నా పిల్లల్ని చూసి కుళ్ళుకొని ఏడవాలి. అయితే ఆమె అలాంటి ఏ అంశమును గురించి కూడా ప్రార్థన చేయలేదు. నిస్వార్థముగా ఆమె ప్రార్థన చేస్తోంది. ఆమె ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా, ఒక కుమారుణ్ణి అనుగ్రహించినట్లయితే నేను ఆ పిల్లవాణిని నీకే అప్పగిస్తాను, నీ యొక్క పరిచర్య నిమిత్తమే ఆ పిల్లవాణిని నీ మందిరములో విడిచిపెడతాను ప్రభువా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ ప్రార్థనను వింటాడు, దేవుడు నీ సమస్యను పరిష్కరించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆ సమస్యను దేవుడు ఎలా పరిష్కరించాలని నీవు కోరుకుంటూ ఉన్నావు? నీ స్వార్థము కొరక, నీ స్వార్థముతోన, లేకపోతే దేవునికి మహిమకరముగా దేవుడు ఈ సమస్యలో నీకు సహాయం చేయాలని నీవు కోరుకుంటూ ఉన్నావా? హన్నా జీవితంలో దేవునికే మహిమ రావాలని, పుట్టబోయేటువంటి కుమారుడు దేవుని సేవకుడై ఉండాలని ఆమె తీర్మానము చేసి ప్రార్థన చేసింది. దేవుడు ఆమె జీవితంలో ఎంతో గొప్ప అద్భుతం చేశాడు. కనుక నీ జీవితంలో కూడా నీ సమస్యను బట్టి స్వార్థముగా నీవు ప్రార్థన చేయొద్దు. నీకున్నటువంటి సమస్యను బట్టి ఇతరులు కూడా అలాంటి సమస్యలను ఎదుర్కోవాలని వారిని గురించి ప్రార్థన చేయొద్దు. సరే, ఆరవదిగా మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 18వ వచనాన్ని మనం చదువుదాం. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఆరవదిగా మనం చూస్తున్నాము ప్రార్థించినటువంటి హన్నా జీవితంలో ఆమె దుఃఖము సంతోషముగా మార్చబడింది. మన దేవుడు మన యొక్క దుఃఖమును సంతోషముగా మార్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. దావీదు భక్తుడు అంటున్నాడు, నా చీకటిని ఆయన వెలుగుగా చేయగలడు. నీ జీవితంలో ఏదైతే చీకటిని, ఏదైతే సమస్యని సతమతమవుతూ ఉన్నావో ఆ చీకటినే దేవుడు వెలుగుగా చేయగలిగినటువంటి దేవుడు. ఇరుకులో ఆయన విశాలత కలుగ చేయగలిగినటువంటి దేవుడని దావీదు దేవుణ్ణి గురించి
కీర్తిస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు ఇంకా అంటూ ఉన్నాడు, నా యొక్క దుఃఖమును అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చగలిగినటువంటి దేవుడు. నీ జీవితంలో నీ దుఃఖాన్ని, నీ యొక్క అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడే. హన్నా జీవితంలో కూడా ఆమె దుఃఖాన్ని, ఏడుపును సంతోషంగా మార్చినటువంటి దేవుడు. 98వ కీర్తన 8వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహ ధ్వని చేయునుగాక. దేవుడు నీ జీవితంలో సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఇచ్చేటువంటి సంతోషము నీ పరిస్థితుల మీద ఆధారపడదు. ఏమిటి? నీ యొక్క సంతోషము సహజముగా నీ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి 1వ తేదీ వస్తే సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే జీతం పడి ఉంటుంది కాబట్టి. 30వ తేదీ వచ్చేకాటికి సంతోషం అంతా పోతుంది, ఎందుకంటే వారి సంతోషం అన్నటువంటిది పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. కొత్త బట్టలు వేసుకున్నటువంటి వారి జీవితంలో కూడా అంతే, అవి పాతగా అయిపోయే కొద్దిగా వారి సంతోషం పోతుంది, మళ్ళా వారికి ఏం కావాలా, కొత్త బట్టలు కావాలి. అయితే దేవుడిచ్చేటువంటి సంతోషం నీ పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు, దేవుని మీద ఆధారపడి ఉంటుంది. దేవుని నుండి నీకు సంతోషం కలుగుతుంది కాబట్టి అది శాశ్వతమైనటువంటి సంతోషం. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నదుల లాంటి సమస్యలు నీ జీవితంలో విస్తరించినా నీవు ఆ సమస్యలను బట్టి దుఃఖపడవు, కానీ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తావు. హల్లెలూయా. నది వలె నీ జీవితంలో సమస్యలు విస్తరించి ఉండవచ్చు, అయినా దేవుని సన్నిధానంలోనికి నీ వచ్చి కన్నీరు కార్చి నీ హృదయాన్ని కుమ్మరించుకోగలిగితే ఆ సమస్యలలో సహితము నీవు దేవునికి చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిస్తావు. ఇక్కడ కూడా ఆయన అంటూ ఉన్నాడు, కొండలు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాయి. అంటే కొండలాంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నా ఇంకా వాటిని బట్టి నీవు దుఃఖించావు, ఇంకా వాటిని బట్టి నీవు దుఃఖించావు. అందుకే హన్నా జీవితంలో మనం చూస్తున్నాం, దేవుని మందిరములో నుండి ఆమె వెళ్ళేటప్పటికీ ఇంకా ఆమె సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. దేవుని మందిరములో నుండి హన్నా బయటకు వెళ్ళేటప్పటికీ ఇంకా ఆమెకు సంతానములే. దేవుని మందిరములో నుండి హన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఆమె ఏ సమస్యతో అయితే వచ్చిందో ఆ సమస్య అలానే ఉండిపోయింది. కానీ ఆమె హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు, దేవుడు ఆమెను సంధించినప్పుడు, దేవుడు ఆమెను దర్శించినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషమును ఆమె రుచి చూచి ఇప్పుడు ఆ సమస్యలలో కూడా ఆమె సంతోషిస్తూ ఉంది. సరే, 7వదిగా మనము చివరిగా హన్నా జీవితంలో నుండి నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం నుండి 28వ వచనం వరకు నేను చదువుతాను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు 1 కోడెను వధించి పిల్లవాణిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఆమె జీవితంలో నుండి అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠము, 7వ పాఠము మనము నేర్చుకుంటూ ఉన్నాం. నీ జీవితంలో దేవుడు నీ సమస్యను పరిష్కరించినటువంటి తరువాత నీవు దేవునికి విధేయత చూపాలి. చాలామంది సమస్య పరిష్కారం అయ్యే వరకు దేవునికి విధేయత చూపుతారు. చాలామంది
వారి కుటుంబాలలో వారి జీవితాలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమయ్యే వరకు దేవుని మందిరానికి వచ్చారు, ప్రార్థన చేశారు, ఉపవాసాలు ఉన్నారు. అయితే ఆ సమస్య పరిష్కారం అయిపోయినటువంటి తరువాత ఇక వారు దేవునికి విధేయత చూపకుండా విశ్వాస జీవితంలో వెనుకకు వెళ్ళిపోయారు. వాస్తవానికి దేవుడు ఎందుకు నీ జీవితంలో అద్భుతాన్ని చేశాడో తెలుసా? మరణ పడక మీద పడిపోయినటువంటి నిన్ను దేవుడు ఎందుకు ముట్టి స్వస్థపరిచాడో తెలుసా? వైద్యులు ఇక ఆ యొక్క అనారోగ్యము నుండి నీవు బాగుపడవని చెప్పినప్పుడు దేవుడు ఎందుకు నిన్ను స్వస్థపరిచాడో తెలుసా? ఇప్పటి నుంచైనా నీవు దేవునికి విధేయత చూపుతావని. హల్లెలూయా. ఇప్పటి నుండైనా నీవు దేవుణ్ణి వెంబడిస్తావని. నీ భర్త మారడనుకున్నావు, అయితే దేవుడు ఆయన్ను మార్చాడు. ఇక నీ భార్య మారదని చెప్పారు చాలామంది, అయితే నీ భార్యను దేవుడు మార్చాడు. ఇక నీ పిల్లలు బాగుపడరని చెప్పారు, అయితే దేవుడు మీ పిల్లలను బాగు చేశాడు. ఎందుకో తెలుసా? ఇప్పటి నుండైనా మీరు నాకు విధేయత చూపుతారని. అన్నా జీవితంలో అనుకునింది ఇక నాకు పిల్లలు పుట్టరు, అయిపోయింది నా జీవితం అనుకునింది. అయితే దేవుడు ఆమె మొరను విన్నాడు. కారణం ఏంటంటే ఆ కుమారుణ్ణి ఆమె చెప్పిన విధముగా దేవునికి సమర్పిస్తుందని. ఆమె ఆ విధంగా చేసింది. సమూయేలు ఎంతో గొప్ప ప్రవక్తగా దేవునికి సేవ చేశాడు. ఆయన చివరి న్యాయాధిపతిగా మొదటి ప్రవక్తగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయన చేసినటువంటి సేవను మనము చూడగలం. కనుక మన జీవితాలలో మనము దేవునికి విధేయత చూపుతున్నామా, లేకపోతే దేవుని నుండి ఏది పొందుకోవాలనుకున్నామో అది పొందుకునేసాము కాబట్టి ఇక దేవునికి అవిధేయులైపోయామా? కనుక దేవుని జీవితంలో అద్భుతం, ఆశ్చర్యకార్యం, స్వస్థత ఇవన్నీ కూడా చేయడానికి శక్తి కలిగిన వాడే. ఇవి చేసినటువంటి తర్వాత నీవు యేసును వెంబడిస్తావా, లేకపోతే నీ కోరిక తీరిపోయిందని వెనక్కు వెళ్ళిపోతావా? వెనక్కు వెళ్ళిపోతే గొప్ప నష్టం. అన్నావలే, నీ జీవితంలో ఆమె ఏ నిబంధన అయితే చేసుకునిందో దానిని ఆమె నెరవేర్చుట వలన ఆ కుమారుడు కూడా ఎంతో గొప్పగా దీవించబడి ఆశీర్వదించబడ్డాడు. అన్నా జీవితంలో కూడా ఆమె సంపూర్ణ సంతోషమును అనుభవించగలిగింది. కనుక మనము కూడా ఆ విధముగా అంతము వరకు యేసు ప్రభువుని వెంబడించాలి. శ్రమలో కాదు, సమస్యలో కాదు, కష్టములో కాదు, నష్టములో కాదు, ఇరుకులో కాదు, ఇబ్బందిలో కాదు, అవి తీరే వరకు కాదు, వాటన్నిటిలో యేసు ప్రభువుని వెంబడించాలి. అవన్నీ తీరిపోయిన తర్వాత కూడా యేసు ప్రభువుని వెంబడించాలి. ప్రభు వాటి కృపను చూపించునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్థుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.